అనకాపల్లి పట్టణం విజయరామరాజుపేటలో అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ సుమారు 12.5 లక్షల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ నియోజకవర్గ స్థాయి పశు వ్యాధి నిర్దారణ ప్రయోగశాల నూతన భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయోగశాలలో పేడ నమూనా, రక్త నమూనా, పొదుగు వాపు గురించి, పాల నమూనా, బయోకెమికల్ పరీక్షలు, వ్యాధి నిర్దారణ చేసుకోవచ్చన్నారు. ఇది రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి దంతలూరి దిలీప్ కుమార్, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నక, డిప్యూటీ డైరెక్టర్ కరుణాకర్, అసిస్టెంట్ డైరెక్టర్ సౌజన్య, పట్టణ పార్టీ అధ్యక్షులు జానకి రామరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభమైనటువంటి కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడే అనంతపురంలో ప్రారంభించాం. ఇప్పుడు మనం ఉగ్గినపాలెంలో మన నియోజకవర్గానికి సంబంధించి ఉగ్గినపాలెంలో ఇప్పుడు తగరపూడిలో కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. రైతులకు సంబంధించి పూర్వం ఏ రకమైనటువంటి పరిస్థితులు, 2019లో మన అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరంలో కూడా విత్తనాలు తీసుకోవాలంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండేవో మనం చూసాం. రైతులు బారులు తీరి కొంతమందిని లోపల, కొంతమంది బయట రోడ్ల మీద బారులు తీరి ఉండేటువంటి పరిస్థితులు, కావలసినటువంటి రకం విత్తనాలు దొరుకుతాయో లేవో తెలియదు, వచ్చిన రోజున మనకు అందుతాయో లేవో తెలియదు. ఇటువంటి పరిస్థితుల దగ్గర నుంచి నేరుగా మన గ్రామాలకే విత్తనాలు పంపిణీ చేసేటువంటి స్థాయికి ఈరోజు మన ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ వ్యవస్థాపరమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చాం. ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లోనే విత్తనాలు ఇస్తున్నాం, రైతు భరోసా కేంద్రాల్లోనే ఎరువులు ఇస్తూ ఉన్నాం. అన్ని విధాలుగా కూడా రైతులకి ఏం కావాలన్నా, వ్యవసాయానికి సంబంధించి ఏది కావాలన్నా నేరుగా రైతు భరోసా కేంద్రాల్లో, గ్రామాల్లోకి వెళ్తే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి